కూటమి మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. ఏపీ రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నేత మాజీ మంత్రి రోజాకు షాక్ తగిలింది. ఆడుదాం ఆంధ్ర పేరుతో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని, ఆ నిధుల్లో అవినీతికి పాల్పడ్డారని సీఐడికి ఫిర్యాదులు అందగా, రోజాతో పాటు అప్పటి ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణదాస్పై విచారణ జరపాలని ఎన్టీఆర్ జిల్లా సిపిని సీఐడి అడిషనల్ డీజీ ఆదేశించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్, ఇతర క్రీడా కార్యక్రమాలలో నిధుల దుర్వినియోగంపై చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టింది. సీఐడికి వివిధ క్రీడా సంఘాలు, సీనియర్ క్రీడాకారులు చేసిన ఫిర్యాదులపై చర్యలు మొదలయ్యాయి. వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయని, నిధులు దుర్వినియోగం చేసిన అప్పటి క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణదాస్పై చర్యలు తీసుకోవాలని కబడ్డీ జాతీయ పూర్వ క్రీడాకారుడు ఆర్డి ప్రసాద్ ఏపీ సీఐడికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఏపీ సీఐడి స్పందించింది. ఆర్డి ప్రసాద్ చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ను సీఐడి ఆదేశించింది. ఈ మేరకు సీఐడి అదనపు డైరెక్టర్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు 150 కోట్లతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా నిధులు దుర్వినియోగం అయ్యాయని భారీగా ఫిర్యాదులు వచ్చాయి. ఆడుదాం ఆంధ్రలో ఆటగాళ్లకు అందించేందుకు నాసిరకం కిట్లు కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోటీలు నిర్వహిస్తున్న సమయంలోనే క్రికెట్ బ్యాట్లు విరిగిపోయాయి. దీంతో ఆ కిట్ల నాణ్యతలో డొల్లతనం బయటపడింది. ఈ అంశంపై అప్పట్లోనే రగడ మొదలైంది. నాసిరకం క్రీడా కిట్లు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పోటీలు నిర్వహిస్తున్న సమయంలోనే క్రికెట్ బ్యాట్లు విరిగిపోవడం ద్వారా వాటి నాణ్యతలో డొల్లతనం అప్పట్లోనే బయటపడింది. జెర్సీల కొనుగోలు నుంచి క్రీడాకారులకు కల్పించిన భోజనంలోనూ నిధులు స్వాహా చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపైన విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రస్తుత క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సైతం ప్రకటించారు. టెండర్ల ప్రక్రియ, వర్క్, ఆర్డర్ ఇచ్చిన క్రీడా పరికరాలు ఎన్ని, రాష్ట్రానికి వచ్చినవి ఎన్ని, క్రీడాకారులకు ఇచ్చినవి ఎన్ని, వాటిలో నాణ్యత తదితర అంశాలపైన సమగ్ర విచారణ చేయించడం ద్వారా వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.